డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మాల మహానాడు ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో ఆదివారం జరిగిన మాదిగల రాజకీయ చైతన్య సదస్సులో బీసీ ఓసీ నాయకులు కల్వకలను తాతాజీ కుడిపూడి సూర్యనారాయణ మాదిగ సభలో మాలలను కించపరుస్తూ మాట్లాడటం వారి మనోభావాలు దెబ్బతిందని తక్షణమే క్షమాపణ తెలియచేయాలని డిమాండ్ చేశారు. బీసీలు ఓసీలు దళితుల మధ్య చిచ్చుపెట్టే బదులు బీసీలు ఓసీలు ఉపకులాల మీద ప్రేమ చూపించి వారికి టికెట్లు వచ్చే ఎన్నికల్లో ఇప్పించాలని వారు కోరారు. మాల మాదిగ మధ్య చిచ్చు పెడితే ఊరుకునేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయత్నించమని వాళ్ళకి ఎదురు చేస్తూ ఈ సమాజం అందరం కూడా కలిసిమెలిసిగా ఉండి ఈ దేశాన్ని దేశ సమగ్రతను ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారికి సభాపతి వరచేస్తున్నాను. అంతేత ఏంటంటే ఇలాంటి లోపపోయినటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో ప్రతి పరిపాలించింది దాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే మాత్రం దానికి మాత్రం వాళ్ళే అవుతారు, దాని మూల్యం వాళ్ళే చెల్లించుకుంటుందని అంటాను. అంతేత ఈ రాబోయే ఎన్నికలు అందరూ కలిసి సంయమనం పాటించి అందరూ కలిసిపోతారు. విడదీయద్దు, విడదీత నష్టపోతుంది మనం చెప్తాను. ఏ వర్గం కూడా విడదీయడం ప్రయత్నించదు. విడదీసారా ఆటోమేటిక్గా ఆ మూల్యం మీరు చెల్లించిపోతుంది. భవిష్యత్తులో మన చూస్తున్నాం ఎన్నో చూస్తాం సామ్రాజ్యాలు కోల్పోయాయి, వ్యవసాయాలు ఎగిరిపోయాయి. అందుచేత ఏంటంటే ప్రజాస్వామ్యం పరిరక్షించడానికి మనందరం కూడా కలిసి పెట్టిగా అది ఎప్పుడు బాగుంటుంది దాన్ని మనం చూసుకోవాలి. వారందరికీ నేను ఏమో చేస్తూ నేను ముఖ్యంగా కోనసీమ సస్యశ్యామల ప్రాంతం రాజకీయంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం. ఆనాడు రెడ్డి గారు మొట్టమొదటిసారి కమలాపురికి వెళ్ళి పార్లమెంట్లో ఆయనకు వాడిని వినిపించారు. ప్రధానమైన పాత్ర పోషించారు మన కోనసీమ అంతా. ఆ రోజుల్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా అంతా అలాంటి కోనసీమ రాజకీయ పవిత్రమైన ప్రదేశం ఉంది. ఈ రాజకీయంలో దాన్ని కలుషితం చేయదని కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంగతి ద్రోహంగా మరి చాలా దురదృష్టమైనటువంటి ఇటీవల మాదిక సామాజిక వర్గం యొక్క మరి సమావేశం జరుపుకున్నారు. గౌరవ కాపు నాయకుడు చెప్పుకున్నటువంటి సభకు కాంటాక్ట్ చేయాలి. ఆయన గత 75 సంవత్సరాల నుంచి మనమే మాదిగకు మోసం చేస్తున్నారు. డైరెక్ట్గా వీడియోలో చూడండి మీరు, మాలను రాజకీయంగా అన్ని అనుభవిస్తూ ఉన్నారు, మాది గురించి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు రాజకీయ చైతన్యంతో మీరు ఎదగాలి. రేపు పొద్దున వచ్చి భవిష్యత్తులో మాదిగునికే ఓటు వేస్తాం, మేము మాదిగురికి సపోర్ట్ చేస్తాం అని బహిరంగ సభలో ఆయన మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఆయనకి మరి ఎంతవరకు ఉద్యోగం ఉందో నాకు తెలియదు, కానీ రాజకీయ పార్టీలు ఓట్లు మాలలు ఎవరని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మాదిరి ఇచ్చి ఒకటి మాలలు కాదు, మాలలు ఏ విధంగా దీనికి బాధ్యత వహిస్తారు చెప్పమండి తాతాజీ గారిని. ఆయన ఒకేలా ఆయనకి అంత గెలుపుంటే టికెట్లు ఇప్పించమనంటే వాళ్ళకి మాదిగలకి ఇప్పించి మేము కూడా లెక్కిస్తాం. వాళ్ళు 20 ఓట్లు మేము లెక్కిస్తాం, టికెట్లు ఇచ్చేవాళ్ళు మేము కాదు, అది ఇష్టాలు ఇస్తుంది టికెట్. మరి కొవ్వూరు ఉంది, కొవ్వూరులో ఎప్పుడు మాదిగలకి ఇస్తారు టికెట్, ఎందుకు ఇస్తారు? అక్కడ ఉన్న ప్రాబల్యాన్ని బట్టి, జన సమీకరణను బట్టి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న ప్రాముఖ్యతను బట్టి టికెట్లు ఇస్తారు తప్ప మాలలు ఎవరికి టికెట్లు మాదిగలకి. మాలల్లో చైతన్యవంతులు కలదు, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇది. వాళ్ళలో దమ్మున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. అంతే తప్ప మీరు కూడా టికెట్లు తెచ్చుకోండి, మేము ఎక్కిస్తాం. అంతేగాని కలవకల తాతాజీ గారి వర్షంలో చాలా తప్పు, దురదృష్టకరం, అది ఇంతలా చేసుకోవాలి. అందులోకి ఒక కమ్యూనిటీని మాలలు అసలు మాదిగల సమావేశానికి వెళ్ళి మాలలు పేరెత్తవలసిన అవసరం ఉంది? కలవకల తాతాజీకి ఏ హక్కు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? మాలలు ఎందుకు పెట్టారు? మాలలు మాల జాతి గురించి ఎందుకు మాట్లాడాడు కలవకల తాతాజీ? నీకు మాలల మీద వ్యక్తిగతంగా ఏమైనా ఖర్చు ఉంటే మీరు మీరు తీర్చుకోండి, జాతికి మాత్రం ముట్టుపెట్టొద్దని, జాతికి ఆపాదించవద్దని. ఇది సమాజంగా ప్రజాస్వామ్యంగా అందరూ సోదరభావంగా వెళ్తున్నాం. ఈ ప్రాంతంలో కులాలను కలిసిపెట్టి కులాలను వెళ్ళితీసి అప్పం కడుపుకునే ప్రయత్నాలు చేయొద్దు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చర్య. అలా ఎవరు వెళ్ళి పెట్టుకున్నారు, మీకు గెస్ట్లు వెళ్ళారు, మీరు ఎంతవరకు ఉన్నాం, మీరందరూ కలిసి ఉండండి,
మనందరం కలిసి పని చేద్దాం రాజకీయంగానే మాట్లాడాలే తప్ప మాలల గురించి మాట్లాడే హక్కు అతనికి లేదు తాతాజీకి అది ఇచ్చినా చేసుకోవాలను ఒక మాల సామాజిక వర్గాన్ని అవమానిస్తూ సామాజిక వర్గాన్ని మాట్లాడటం చేయటం వల్ల అతని మీద అట్రాసిటీస్ చేసుకోవడం పడుతుంది మీరు చూస్తే లైవ్ చూడండి ఏం మాట్లాడాడో చూడండి మాలల గురించి మాట్లాడితే మాత్రం భవిష్యత్తులో కరెక్ట్గా ఉండదు మీరు విత్డ్రా చేసుకోవాలి మాలలకి బేసత్గా క్షమాపణ చెప్పాలి మీరు కలబడతాను దయచేసి మీరు మీరు ఆలోచించండి మీరు ఏం మాట్లాడారో దయచేసి మీద మీరు మాట్లాడింది కరెక్ట్ అని విద్యులైనటువంటి చదువుకున్న వాళ్ళందరూ కూడా మీరు ఓకే అంటే మేము కూడా ఆస్వాదిస్తాం మీరేం మాట్లాడారు మీరు అక్కడికి వెళ్ళి మాధురి గురించి మాట్లాడాలా మాలకు ప్రస్తావన ఎందుకు వచ్చింది అక్కడ మాల మోసం చేస్తున్నావా మేము మాదిగలు మోసం చేస్తున్నావా ఏ విధంగా మోసం చేస్తున్నాం నువ్వు చెప్పు ఏ విధంగా మోసం చేస్తావు చెప్పబోయాను చాలా తప్పుడు నిర్ణయం నీ అభిప్రాయం తప్పు అలాంటి అభిప్రాయం ఉంటే అది మీరు మీ మనసు నుంచి తప్పించండి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇక్కడ అందరికీ హక్కు ఉంది మాట్లాడే హక్కు